Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దాడి చేయటమే కాకుండా దళితుల్ని నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అడ్డం వచ్చినటువంటి పోలీసులను దుర్భాషలాడి పోలీసుల్ని వాళ్ళ విధులనే వాళ్ళకి చేసుకోకుండా ఉమా ఉమా అనుచరులు అడ్డం పడి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది రేపు మేమే అధికారంలోకి వస్తున్నాం మీ బట్టలు ఒడదీస్తాం మీ టోపీలు పీకుతాం ఐ పీకుతాం ఈ పీకుతాం అని చెప్పి పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరించి ఈ రోజు కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడో కూడా ఆడేదో దేవుని ఉమాగాడు దేశకి నేతలాగా ఆడ సొల్లు ఉమాగాడు వాడికి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఎల్లో మీడియాలో పిచ్చపిచ్చమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కంకర అంటే ఇళ్ళకి స్లాబ్లు కావాల్సినటువంటి కంకర తయారు చేసేటువంటి క్వారీలు ఉన్నాయి ఈ క్వారీలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే 1978 లో ఆ క్వారీ మొదలెట్టారు అక్కడ కొండపల్లి గాని ఇబ్రహీంపట్నం గాని దొనబండ గాని ఇన్నీ నేను పుట్టక ముందు దాదాపు 40 సంవత్సరాల పై నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన గాడి నుంచి అక్కడ మైనింగ్ జరుగుతుంది ఆ మైనింగ్ మనం గనక మ్యాప్లు తీసుకుంటే 1975 నుంచి జరిగినటువంటి మ్యాప్లు ఇవన్నీ మైనింగ్ మ్యాప్లు దీంతో దేవినేని ఉమ మంత్రిగా ఆ మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంత మైనింగ్ జరిగిందన్నదే మార్క్ చేయమన్నప్పుడు అధికారులు మార్చేసిస్తారు 2014 నుంచి 19 వరకు అత్యధిక మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉమా శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగానే ఎక్కువ మైనింగ్ జరిగింది 40 సంవత్సరాల్లో ఎంత మైనింగ్ జరిగిందో దానికన్నా ఎక్కువ అంటే 40 సంవత్సరాల్లో జరిగిన మైనింగ్లో ఈ 5 సంవత్సరాల్లోనే 70% మైనింగ్ జరిగినటువంటి పరిస్థితులు ఈ మ్యాప్లో ఉన్నాయి ఈ మ్యాప్లన్నీ కూడా మీకు ఇస్తాం అదేవిధంగా 75 నుంచి మైనింగ్ జరుగుతంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ చేసేటువంటి క్రషర్స్ ఓనర్స్ ను బెదిరించి ఉమా 16 అతనే కొన్ని కొత్త మైన్లు ఓపెన్ చేశాడు అక్కడ రిబ్బన్లు కట్ చేశాడు వాళ్ళని డబ్బులు ఇమ్మని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అది ఒక ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఒక దొంగ రిపోర్ట్ కూడా ఆయన రాంచాడు రాంచి ఆ క్వారీలన్నీ కూడా అతనే ఆపించాడు 2018లో ఆపించిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుకుని మాట్లాడి చిల్లర వసూలు చేసుకుని డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ దగ్గర మళ్ళీ కేఏ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండగా ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు రెవెన్యూ ల్యాండే కాబట్టి దీంతో మైనింగ్ చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ఫారెస్ట్ వాళ్ళు ఆపమన్న దాని మీద స్టే ఇప్పించింది కూడా ఈ బోకర పనులు చేసేటువంటి బోకర్ ఈ ఉమానే ఫారెస్ట్ దని చెప్పి రాంచింది ఉమానే అతని ప్రభుత్వంలో అతని మంత్రిగా ఉండగా మళ్ళీ దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఇలా మైనింగ్ చేయించుకోమని చెప్పి కేవీ కృష్ణమూర్తి గారితో రెవెన్యూ మంత్రితో స్టే ఇచ్చినటువంటి దుర్మార్గుడు కూడా ఈ ఉమానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ అధికారం పోయినాక 2020లో ఇక్కడ కృష్ణప్రసాద్ దోపిడీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా మైనింగ్ భూములు వీటిల్లో కృష్ణప్రసాద్ మైనింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆపడానికి ప్రయత్నం చేశాడు ఈరోజు మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ వాళ్ళని బెదిరించి నేను ఆపుతాను నాకు నెల నెల మీరు మామూలు ఇవ్వాలి లేకపోతే సంవత్సరానికి ఇంత ఇవ్వాలని చెప్పి వాళ్ళతో డబ్బుల బేరాలు ఆడుకుని ఇక్కడికి వెళ్ళి ఏదో రకంగా గొడవలు సృష్టించి మైనింగ్ ఆపించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మొదలెట్టినటువంటి ఇళ్ల కార్యక్రమానికి కంకర కావాలి ఆ కంకర దొరకకూడదు ఈ జిల్లాలో ఇళ్ల నిర్మాణం అవ్వకూడదు ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆపించాలి అల్లరి చేయాలి
కాంట్రాక్టర్ల దగ్గర మైనింగ్ ఓనర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలి, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు జరగకూడదు, ఇటువంటి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి నిన్న అక్కడికి పోయి మరి ఏమీ లేని దాన్ని అబోత కల్పనలు సృష్టించి మా మీద దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేసి మా కార్లు పగలగొట్టి ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన మీడియాలో ఏదో ఆయన కారు పగిలిపోయింది ఉమాగాడికి ఒకవేళ మా పార్టీ వాళ్ళు దాడి చేస్తే కార్ అద్దాలు పగిలాగుతాయండి. మీరందరూ చూశారు నిన్న గొడవైనాక గంటల గంటలు అక్కడ రోడ్డు మీద నుంచుని ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు కొన్ని ఛానల్స్కి ఎన్ని గంటలు సేపు అతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు కూడా మనందరం చూసాం. దాడి చేసింది మా మీద, దాడి చేసింది మా పార్టీ కార్యకర్తల మీద, దాడి చేసింది మా పార్టీ నాయకుల మీద, దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దళితుల మీద. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటాక మీకు సిగ్గులేదా అని చెప్పి అడుగుతారండి. సిగ్గుమాలినటువంటి ఉమాగాడు వెళ్ళి అక్కడ దళితుల్ని ఈ రకంగా దాడులు చేసి కేసులు పెడితే ఏదో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ గారు రాజ్యాంగం నడవట్లేదని చెప్పి పిచ్చివాగుడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఖర్జూర నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఆడి బాబు కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఆడి బాబు లవంగం నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఈ పప్పుగాడి రాజ్యాంగం నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో రిజర్వేషన్లు కావచ్చు, మహిళలకి 50% రిజర్వేషన్ కావచ్చు, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనార్టీలకి, బీసీలకి 50% పైన రిజర్వేషన్లు కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కూడా అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఈ ఉమా ఇటువంటి వెదవులంతా చేరి ఆడి బాబు ఖర్జూర నాయుడు గారిది, లవంగం నాయుడు గారిది, కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగాలు నడుపుకున్నటువంటి వెదవులు ఎవడన్నా ఉన్నాడంటే ఆ వెదవులు చంద్రబాబు నాయుడు ఉమా కానీ మేం కాదని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ మా కేపీ మే చెప్తాడు. మా మైలవరం శాసనసభ్యుడు గ్రావిలు అమ్ముకున్నాడు, కంకర అమ్ముకున్నాడు, చిట్లు అమ్ముకున్నాడు అని చెప్పి. అసలు కేపీ అనేవాడు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు, ఏ వయసులో వచ్చాడు? 50 సంవత్సరాలు నిండిన తర్వాత కేపీ రాజకీయాల్లోకి వచ్చాడు. కేపీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. అతనికి పక్కన గుంటూరు చిలకరవడిపేట మధ్యలో రోడ్డు మీద హైవే కానుక 100 ఎకరాల ల్యాండ్లో 450 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి స్పిన్నింగ్ మిల్ ఉంది, 2005లో పెట్టాడు అతను. 2005లో 450 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి 100 ఎకరాల పొలంలో ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్లకు ఓనర్ అతను కేపీ కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్. హైదరాబాద్లో వసంత వ్యాలీ, వసంత గార్డెను, అనేక రకాలుగా అతని ఇంటి పేరు మీద 10 చోట్ల అతను ఇండిపెండెంట్ హౌసులు, అపార్ట్మెంట్లు నిర్మించాడు. 1000కి పైన ఇండిపెండెంట్ హౌసులు, అపార్ట్మెంట్లు నిర్మించినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్. అతను 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి పిల్లల పెళ్లిళ్ళు చేసి ఆయన తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు, ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ చేశాడు. నేను ఆ వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి దేవినేని ఉమా మీద పోటీ చేసి అతను ఓడించి ఒక నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి పనిచేస్తాంటే నీ పనికి మాలినటువంటి గ్రావిల్ క్వారీలకు వెళ్ళి ఆ కొండల్లోకి వెళ్ళి ఎవడో 20 లారీలు 25 లారీలు అర్ధరాత్రి తోలుకుపోయింది, కేపీ తోలుకుపోయాడు అని చెప్పి ఇటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ పనికి మాలినటువంటి మాటలు చెప్తూ ఏదోటి పబ్లిసిటీ కోసం బతుకుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలతో దాడి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి ఎవడన్నా ఉన్నాడంటే వాడు చంద్రబాబు నాయుడు. ఆ మహానాయకుడు NTNRR చెప్పాడు, అవినీతి చక్రవర్తి వెన్నుపోటి దారుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో లుచ్చా పనులు చేసేటువంటి లుచ్చాగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి NTNRR చెప్పాడు. అటువంటి లుచ్చాగాడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ వెదవలో మా పార్టీ శాసనసభ్యుల మీద, మా ముఖ్యమంత్రి మీద, మా మీద ఇటువంటి పనికిమాలిన ఆరోపణలో గ్రావిలు అమ్ముకుంటున్నాడు కేపీ. నేను ఇసుక అమ్ముకున్నానని చెబుతాడు ఈ సన్నాసి. మాకు ఆ కర్మ పట్టిందా? మేమన్నా చోడలు కొట్టుకునే వాళ్ళమా? నీకు మళ్ళీ పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు, ఏదో పబ్లిసిటీ కోసం 4 రోజులు టీవీలో కనపడాలని చెప్పి ఎక్కడో చోటకి వెళ్తాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవినేని ఉమాగారిని కావచ్చు, చంద్రబాబును కావచ్చు, ఆడి బాబు ఖర్జూర నాయుడిని కావచ్చు, ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తి ఉండదు. పోలీసులు
ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగకుండా నిన్న సాయంత్రం 7 గంటలకి సంఘటన జరిగితే పూర్తిగా మా జిల్లా ఎస్పీ గాని డీజీపీ గాని మేము ఒకటే చెప్పాం ఎవరైతే దోషులో ఎవరైతే రచ్చగొట్టారో ఎవరైతే గొడవ పెట్టుకోవడానికి పబ్లిసిటీ కోసం ఎవరైతే పని చేస్తున్నారో ఎవరైతే ప్రజలను తిట్టారో మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి మీరు కేసులు కట్టమని చెప్పాం అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే దోషులుగా ఉన్నారో ఎవరెవరైతే కుట్రలు పన్నారో ఎవరెవరైతే ఈ కార్యక్రమాలు జరగడానికి వెనకాల ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు కడతాకి ముందుకొచ్చారు నేను పోలీస్ శాఖనే అభినందిస్తూ మనం నిన్నగాక మొన్నటి దాకా చూసాం ఈ పనికి మాలిన ఉమాగడు ఈ పనికి మాలినటువంటి రైతులంటే తెలన్నటువంటి రైతు రాబందు చంద్రబాబు నాయుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 3300 కోట్లు రైతులకు బాకీలు అనే ఆ పనికిమాలిన చంద్రబాబు నాయుడు ఒక లెటర్ ముఖ్యమంత్రి గారికి రాస్తాడు ఈ పనికిమాలిన ఉమాగడు వెళ్ళి ఎవడ 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేసుకుని ధాన్యానికి డబ్బులు రావట్లేదు అని చెప్పి ఇక్కడ పబ్లిసిటీకి ఇక్కడ ఫోటోలకు ఫోజులు దిగి మాట్లాడతాడు మేము 10 రోజుల నాడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం 15వ తారీఖుకి 1600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం అదేవిధంగా 25వ తారీఖుకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బు వస్తుందని చెప్పి ప్రామిస్ చేశారు ఈ నెలాఖరులోపు పూర్తిగా బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పాం మేము చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పినట్టు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి 16వ తారీఖున 17వ తారీఖున 1600 కోట్ల రూపాయలు రైతులకు అకౌంట్లకు వేశాం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన సోమవారం నాడు 2800 కోట్ల రూపాయలు డబ్బులు మనకు వచ్చినాయి రావాల్సిన 55056 కోట్లలో 2800 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు పూర్తిగా కట్టవలసినటువంటి డబ్బులో 3200 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేశాం ఇంకా ఈ వారం 10 రోజుల్లో వచ్చిన సేకరించినటువంటి ధాన్యం ఆన్లైన్ అవ్వాల్సినటువంటి కార్యక్రమాల వల్ల ఇవ్వలేదు కానీ అవి కూడా డబ్బులు రెడీగానే ఒక 2-3 రోజుల్లో మిగిలినటువంటి 2-300 కోట్ల రూపాయలు కూడా బకాయిలు చెల్లిస్తాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మాట చెప్పిందంటే నేను చేస్తానో పరాన టైంలో అని చెప్పి అది 600 అయినా 106 అయినా తూర్పున ఉదయించాల్సినటువంటి సూర్యుడు పడమర ఉదయించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి రైతుల కష్టాన్ని దోచుకోవాలన్నటువంటి ఆలోచన కానీ రైతులు పండించినటువంటి పంటని దోచుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపదని ఏదో రకంగా రైతాంగానికో పేదలకో వాళ్ళ అవసరాల కోసం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఈ దేవులేని ఉమాగడ్ లాంటి వెదవల మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి పనిచేస్తాడు ఇటువంటి చంద్రబాబు నాయుడు ఉమాలు ఇటువంటి వెదవలు ఎంతమంది వచ్చినా కూడా పోలీస్ యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపేక్షించేటువంటి కార్యక్రమం ఉండదు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఈ ఉమాగాళ్ళు లాంటి లోఫర్లు జోకర్ల గాడిని కనుక నమ్ముకుని రోడ్డు మీదకి వచ్చి వీడి మాటలిని కనుక మీరు అతి చేసినట్లయితే మీరు కూడా ఇబ్బందులకు గురవుతారు ఈ చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బాగుపడేది లేదు సచ్చేది లేదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నాడు రాబోయే 6 నెలల్లోనో 6 సంవత్సరంలోనో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు నాయుడు పూర్తిగా హైదరాబాద్లో సెటిల్ అయిపోతాడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏ రకంగా గాలికి వదిలేసి అతని అనుచరుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఆ పార్టీని ఎట్టయితే గాలికి వదిలేశాడో ఈ గాలి నాయుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కూడా ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని బీజేపీలో కలిపేసి బీజేపీకి అప్పచెప్పేసి ఈ గాలి నాయుడు సింగపూర్ మలేషియాను పోటాకి సిద్ధమయ్యాడు కాబట్టి ఇటువంటి గాలి నాయుడిని నమ్ముకుని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు కనుక ముందుకొచ్చి కనుక ఇటువంటి చిల్లర కార్యక్రమాలు కనుక చేసినట్లయితే పోలీస్ యంత్రాంగం పెట్టేటువంటి కేసులు కానివ్వండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి శక్తుల్ని ప్రజల మధ్య వైఫల్యాలని సృష్టించాలని కానీ విద్వేషాలను సృష్టించాలని కానీ అల్లర్లు తీసుకురావాలని కానీ
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కానీ కనుక చూస్తే కింద కాళ్ళ దగ్గర నుంచి పైన నెత్తి దాకా పగిలిపోతున్న పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్లకి ఇటువంటి ఉమ్మా గైడ్ లాంటి వెనకాల తిరిగేటువంటి వాళ్ళకి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం. ఎవరు అడుగుతున్నాడమ్మ? టీడీపీ అదోళ్ళు అంతకుమించి ఏం అడుగుతారు చెప్పు నువ్వు. టీడీపీ ఇప్పుడు ఎన్ఆర్ఆర్కి వెన్నుపోటును పోడిచిన ఎదవెవడు? మేమా? జగన్మోహన్ రెడ్డి గారు, నేను, రాజశేఖర రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఆర్ వైసీపీ ఓటర్లతో చెప్పులతో కొట్టిన ఎదవెవడు? వాళ్ళకేంటంటే తెలుగుదేశం వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఆర్ని వెన్నుపోటు పొడిచినా అబ్బా సూపర్గా పొడిచాడు అంటారు. ఆయన చెప్పులతో కొట్టినా సూపర్ కొట్టాడని చెబుతారు. పార్టీని బతికెత్తా కొట్టాడు. ఈడే ఒక ఏదో బతకలేని ఏదో పార్టీని బతికెత్తాడని చెబుతారు. వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు పొడిచినటువంటి వెన్నుపోటుల్ని పక్కనాళ్ళ మీద రుద్దడం వాళ్ళకి అలవాటు. అదేవిధంగా ఉమాగాడి వెళ్ళింది ఏ కారులో? ఆడి కారు ఎక్కడన్నా డ్యామేజ్ అయిందా చూశారా మీరు? ఎవరి కారు డ్యామేజ్ అయింది? వైసీపీ కార్యకర్త కారు డ్యామేజ్ అయింది. అద్దాలు బయలింది ఎవరి కారుకి? ఉమాగాడి కారుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఎవరు? కేసు పెడతాకి మావాళ్ళు. మావాళ్ళు వెళ్ళి స్టేషన్లో ఉంటే కేసు పెడతాకి వీడు త్వరగా వెళ్ళి స్టేషన్ బయట కారులో కూర్చున్నాడు. అంటే కేసు పెడతాకి వీడు వెళ్తే మావాళ్ళకి ముందే తెలిసి వెళ్ళిపోయారు అక్కడికి. కారు బయలింది మాది, స్టేషన్లో ఉన్న కేసు పెడతాకి వెళ్ళినటువంటి నాయకులు మావాళ్ళు. వీడు వెళ్ళి బయట ప్రచారం, ఈ ఏబిఎన్, ఈ టీవీ ఫైవ్లో పగిలిపోయిన కారు మాదైతే ఈ కారు ఉమాగడదని చెప్పి చూపిస్తారు. మా వాళ్ళు లోపల కేసు పెడతాకి వెళ్తే కంప్లైంట్ పెడతాకి రోడ్డు మీద కూర్చుంటే దేవినేని ఉమాని రోడ్డు మీద నిర్బంధించారని చెబుతారు. ఎవరు నిర్బంధించారు అండి? ఇవన్నీ కూడా ఎన్ఆర్ఆర్ని చంపినటువంటి వేదవులాళ్లే, వెన్నుపోటు పొడిచిన వేదవులాళ్లే, ఎన్ఆర్ఆర్ని చెప్పులతో కొట్టిన వేదవులాళ్లే, మళ్ళీ ఎన్ఆర్ఆర్ని పూజించే వేదవులు కూడా వాళ్లే, ఎన్ఆర్ఆర్ పేరు చెప్పి ఓట్లు అడుకునే వేదవులాళ్లే, ఎన్ఆర్ఆర్ పనికిరానటువంటి వ్యక్తి అందుకని పార్టీలోంచి పీకేశామని చెప్పి వెదవల వాళ్లే, ఎన్ఆర్ఆర్ ఆశయాలు చాలా గొప్ప, ఎన్ఆర్ఆర్ గొప్ప నాయకుడు, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేటువంటి వెదవల వాళ్లే, ఏదైనా సరే ఏదైనా చేయగలిగినటువంటి నీచాతి నీచమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ వెదవలు ఇంతకన్నా గొప్పగా ఏం మాట్లాడరు.